అందరికీ నమస్కారం, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ అనాలిసిస్. నేను రాజు. నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక మీడియా పర్సన్ అడిగినటువంటి ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పడం జరిగింది. నన్ను డిస్క్వాలిఫై చేస్తారేమో చేయమని చూద్దాం, డిస్క్వాలిఫై చేసేటటువంటి రైటు స్పీకర్కి లేదు అని చెప్పేసి ఆయన నిన్న ఒక మీడియా ప్రతినిధి అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇప్పుడు ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని మీద ఒక చర్చ నడుస్తుంది. ఏంటంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అంతేకాకుండా ఎమ్మెల్యేలు ఎవరైనా సరే అసెంబ్లీకి కానీ వెళ్ళకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటటువంటి రైటు ఉంటుందా, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేటటువంటి దాని మీద అయితే సర్వత్రా చర్చ అయితే వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అసలు వాస్తవంగా నిన్న మీడియా సమావేశంలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడో ఒకసారి ఆ వీడియో చూద్దాం. ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి. డిస్క్వాలిఫై చేయగలగడం అన్నది వీళ్ళ చేతుల్లో లేదు. నన్నున్నా చేయగలుగుతాను, చేయమను, రమను, రెడీ రమను. యా, చూసాం కదా జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు, నన్ను డిస్క్వాలిఫై చేసేటటువంటి రైటు అక్కడ ఉన్నటువంటి స్పీకర్కి లేదు, అలాగే చేస్తాడేమో చేయమని చెప్పండి అని చెప్పేసి ఒక రకంగా చెప్పారంటే ఆయన సవాల్ విసిరుతారనేటువంటి పరిస్థితి. సో వాస్తవంగా మనం దీని మీద రాజ్యాంగం కొన్ని నిర్దిష్టమైనటువంటి నిబంధనలు చెప్పింది. ఇందులో ఎస్పెషల్లీ ఆర్టికల్ 101 అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ఆర్టికల్ 101లో స్పష్టంగా చెప్పడం జరిగింది, మూడు రకాలైనటువంటి పరిస్థితుల్లో పార్లమెంటు సభ్యులు కావచ్చు, అలాగే రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి విధానసభ అలాగే విధాన పరిషత్కు సంబంధించినటువంటి సభ్యులు అంటే అసెంబ్లీ కావచ్చు అలాగే శాసనమండలికి సంబంధించినటువంటి సభ్యులను డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పేసి ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో పార్ట్ 5లో ఆర్టికల్ 101 స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇందులో ఈ మూడు ఏంటంటే, ఒకటి ఈ పార్లమెంటు సభ్యులు కావచ్చు అలాగే అసెంబ్లీలో ఉన్నటువంటి సభ్యులకి ఎవరికైనా సరే వాళ్ళు సభ్యులుగా ఉన్నప్పుడు వాళ్ళ మీద ఏదైనా కేసులు నమోదయ్యి ఆ కేసు నిరూపితమై దాని మీద 2 సంవత్సరాలు కానీ వాళ్ళకి కానీ జైలు శిక్ష అంటే కన్విక్ట్ కానీ అయితే అప్పుడు అలాంటి వాళ్ళని అక్కడ ఉన్నటువంటి స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు. దీనికి ఉదాహరణ మనం గతంలో చూసాం, ఏదైతే రాహుల్ గాంధీ వ్యవహారంలో కూడా ఆయనకి ఒక కేసుకు సంబంధించి అంటే పరువు నష్టం కేసుకు సంబంధించి ఆయన ఐ థింక్ కర్ణాటకలో అనుకుంటాను, సో కర్ణాటకలో కొన్ని వ్యాఖ్యలు చేశారు, సో ఆ వ్యాఖ్యల మీద కొంతమంది కోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయనకి 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించింది అంటే కన్విక్ట్ అయ్యాడు. దీంతో వెంటనే అప్పుడు లోక్సభ స్పీకరు ఆయన్ని అనర్హుడిగా ప్రకటించినటువంటి పరిస్థితి మనం చూసాం. తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు స్టే ఇచ్చినటువంటి నేపథ్యం మళ్ళీ ఆయన పార్లమెంట్కి వచ్చాడు, అది వేరే విషయం. అయితే అలాంటి పరిస్థితుల్లో డిస్క్వాలిఫై చేయొచ్చు. రెండవది వచ్చేసి పార్టీని ఫిరాయించినప్పుడు, ఒకవేళ ఒక పార్టీలో ఎన్నికై మరొక పార్టీలో కానీ కొనసాగినట్లయితే వాళ్ళని ఆ పార్టీకి సంబంధించినటువంటి విప్పులు కావచ్చు, అంతకంటే పార్టీకి సంబంధించినటువంటి లీడర్ దీని మీద కానీ లేఖ రాసి వాళ్ళు మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు, వాళ్ళ మీద వాళ్ళని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పి కోరినటువంటి నేపథ్యం, ఆ సందర్భంలో కూడా డిస్క్వాలిఫై చేసేటటువంటి రైటు అక్కడ ఉన్నటువంటి స్పీకర్కి ఉంటుంది. సో ఇక మూడోది ఇప్పుడు ముఖ్యమైనటువంటి అంశం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా నేను సభకు రాకపోతే నన్ను డిస్క్వాలిఫై చేసేటటువంటి రైట్ వెనక లేదని చెప్తున్నాడు కదా, సో అది క్లియర్ కట్గా ఏం చెప్తుంది అంటే ఆ ఒక్క విషయం దగ్గరకు వచ్చేసేసరికి చాలా క్లియర్ కట్గా సెక్షన్ 101 చెప్తుంది. ఏంటంటే ఇఫ్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 60 డేస్ ఏ మెంబర్ ఆఫ్ ఎయిదర్ హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఈజ్ వితౌట్ పర్మిషన్ ఆఫ్ ది హౌస్ ఆబ్సెంట్ ఫ్రమ్ ఆల్ మీటింగ్స్ దేర్ ఆఫ్ ది హౌస్ మే డిక్లేర్ హీజ్ సీట్ వేకెంట్. అంటే ఒక 60 రోజుల పాటు వరుసగా అసెంబ్లీ సమావేశాలకి లేదా పార్లమెంట్ సమావేశాలకి కానీ హాజరు కాకపోతే ఆ సీట్ని వేకెంట్ అంటే అది ఖాళీ అయింది అంటే డిస్క్వాలిఫై చేయొచ్చు, ఇది స్పీకర్ చేతిలో ఉన్నటువంటి పవర్స్ అని చెప్పేసి క్లియర్ కట్గా రాజ్యాంగం చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి. సరే ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి తెలియదా అంటే తెలుసు. సరే దీనికంతకంటే ముందు అసలు ఆ రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రతిని ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు దాంట్లో క్లియర్గా చెప్తున్నారు ఏంటి, 60 రోజులు కానీ వరుసగా రాకపోతే ఎవరైనా సరే వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు అనేటువంటి అంశాన్ని ఇక్కడ స్పష్టంగా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు అది మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. సో అంటే 60 రోజుల పాటు ఒక సభ్యుడు అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ రాకపోతే అంటే అక్కడ పార్లమెంట్ అనేది, సో అది ఖచ్చితంగా అసెంబ్లీకి కూడా వర్తిస్తుంది, ఎందుకంటే అది చెప్పినటువంటి పరిస్థితి అంటే 101 ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది అసెంబ్లీకి కూడా వర్తించేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, సో 60 రోజులు కానీ రాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయొచ్చు అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 101 స్పష్టం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సరే ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే ఇక జగన్మోహన్ రెడ్డికి ఈ విషయాలని తెలియదా, జగన్మోహన్ రెడ్డికి న్యాయ నిపుణులు లేరా, జగన్మోహన్ రెడ్డికి దీని మీద అవగాహన లేకుండా మాట్లాడారా అంటే ఖచ్చితంగా అవగాహన ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ధైర్యం ఒకటి ఉంది, ఏంటి అంటే అసెంబ్లీకి సంబంధించినటువంటి సమావేశాలు గతంలో ఎప్పుడు కూడా
ఎక్కువ రోజులు జరిగినటువంటి దాఖలాలు లేవు. ఎందుకంటే ఇటీవల కాలంలో అంటే గడిచిన ఒక 7-8 సంవత్సరాలుగా కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు నుంచి కూడా కొన్ని అంశాలు ఏంటంటే అసెంబ్లీలకు సంబంధించి పెద్దగా ప్రాధాన్యత లేనటువంటి పరిస్థితి. ఎక్కువగా లెజిస్లేచర్ కంటే ఎగ్జిక్యూటివ్కి ఎక్కువ పవర్స్ ఇచ్చేసినటువంటి నేపథ్యంలో ఏదో ఒకటోటి చట్టాలు బిల్లులు పెట్టాలనుకున్నప్పుడు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు పెట్టేస్తున్నా తర్వాత సైలెంట్ అయిపోతున్నారు. వాస్తవంగా అసెంబ్లీ సమావేశాలు అనేది నిజంగా చట్టాలు చేయాలి, అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులంతా కూడా దాంట్లో హాజరవ్వాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యల్ని ప్రస్తావించాలి. సో అసెంబ్లీ సమావేశాలు పెద్దగా జరగలేదు కాబట్టి 60 రోజులు జరిగినప్పుడు కదా అప్పుడు నేను వెళ్ళకపోతే కదా వీళ్ళు చూసుకునేది. సో ముందు 60 రోజులు జరగనీలే అనేటటువంటి ఒక ధైర్యం అయి ఉండవచ్చు. ఎందుకంటే గతంలో మనం కానీ చూసుకున్నట్లయితే 2020 సంవత్సరం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే 2020లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ జరిగినటువంటి రోజులు 16 రోజులు మాత్రమే. అంటే 2020 జనవరిలో 8 రోజులు, 2020 జూన్లో 2 రోజులు, అలాగే 2020 నవంబర్లో 6 రోజుల పాటు మాత్రమే ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఇక 2021లో కూడా 10 రోజులు మాత్రమే జరిగినటువంటి పరిస్థితి. ఇందులో మేలో 1 రోజు, నవంబర్లో 9 రోజులు, అంటే 10 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు జరిగినటువంటి పరిస్థితి. సో ఈ లెక్కన చూస్తే 5 సంవత్సరాలు 60 రోజులు కూడా జరిగినటువంటి దాఖలాలు లేవు. గతంలో 60-70 రోజులు జరిగేటటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఎలాగో 60 రోజులు జరగవు కదా, సో అప్పుడు చూసుకుందామనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆ ధైర్యంతో చెప్పి ఉండి ఉండొచ్చు ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఎలాగూ కోర్టులో కేసు వేస్తున్నాం నేను ఆయన చెప్పడం జరిగింది. కోర్టులో ఆల్రెడీ నడుస్తుంది. సో కోర్టు నుంచి ఆయన అఫిడవిట్ ఫైల్ చేయట్లేదు. సో సమాధానం చెప్పట్లేదు. సమాధానం చెప్పిన తర్వాత ఎట్టయినా సరే కోర్టుకు సమాధానం చెప్పాలి. సమాధానం ఏం చెప్తాడు, ఎలాగో అపోజిషన్ లేదు, ఉండేది మేము ఒక్కరమే కాబట్టి మాకే ఇవ్వాలి అని చెప్పేసి ఆయన ఆన్సర్ చెప్పాల్సింది. సో కాబట్టి కోర్టు దానికి మాకే ఇవ్వమని చెప్పి చెప్పేటటువంటి పరిస్థితి ఉందని చెప్పాడు. ఒకసారి ఆయన బయట ఏం మాట్లాడు ఒకసారి చూద్దాం, ప్లే చేయండి. అది కోర్టులో కేసు ఉంది, సమన్స్ లాస్ట్ టైం స్పీకర్కి సమన్స్ ఇచ్చినారు, స్పీకర్ రిప్లై ఇవ్వలేదు సమన్స్కు. మళ్ళా కోర్టు నిన్న మళ్ళీ సమన్స్ ఇచ్చింది స్పీకర్కు రిప్లై చేయమని చెప్పి సెక్రటరీకి. సో రిప్లై ఇయ్యక తప్పదు, రిప్లై ఇచ్చిన తర్వాత అది నిలబడదు. ఎందుకంటే ఉండేది మేము తప్ప ఇవ్వడం లేము ప్రతిపక్షంగా. వేరే ఇంకొక పార్టీ ఎవడన్నా ఉంటే నువ్వు కనీసం వాళ్ళకి ఇస్తున్నాను ఈయనకు బదులు అని చెప్పేదానికి ఇంకొక పార్టీ లేదు అక్కడ. సో ఆటోమేటిక్లీ నీకు ప్రతిపక్ష పార్టీగా గుర్తించాల్సిందే, అది తప్పదు. అది గుర్తించిన తర్వాత న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని, ఆ గుర్తించిన ఆ పార్టీకి ఒక నాయకుడు అనేవాడు ఉంటాడు. ఆటోమేటిక్లీ ఆ ప్రతిపక్ష పార్టీ ఆటోమేటిక్లీ ఆ నాయకుడినే ఉన్నైతే ఎన్నుకుంటాడు, ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఇవ్వాల్సిందే. ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ఎప్పుడైతే హోదా ఈక తప్పదు, అలా ఇచ్చినప్పుడు ఆటోమేటిక్లీ మైక్ ఇవ్వాల్సిందే. చూసాం కదా ఇప్పుడు ఏం మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. ఆల్రెడీ ఇది కోర్టులో కేసు నడుస్తుంది, కోర్టుకి సంబంధించి ఇప్పటివరకు కూడా స్పీకర్ సమాధానం చెప్పలేదు. సో తొందరలోనే ఆయన సమాధానం చెప్తాడు. సమాధానం చెప్తే అసలు ఆపోజిషన్ ఉండేది మేమే, సభ్యులు ఎంతమంది ఉన్నా సరే అపోజిషన్ మేమే అవుతాము. సో మాకు ఆ అపోజిషన్లో ఉన్నటువంటి పార్టీకి ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుని నేనే కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారు అప్పుడే పోతాను. సో ఇది కూడా ఒక ధైర్యం అయి ఉండొచ్చు. సో అందుకనేసి నేను వెళ్ళను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉండొచ్చు. సో ఏదైనప్పటికి కూడా 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలకి లేదా శాసనమండలి సమావేశాలకి లేక పార్లమెంట్ సమావేశాలకి ఏ సభ్యుడైనా సరే వరుసగా హాజరు కాకపోతే వాళ్ళని డిస్క్వాలిఫై చేయవచ్చు అని చెప్పేసి చట్టం చెబుతోంది. చట్టానికి ఎవరు కూడా అతీతులు కాదు. 3 అంశాలలో అసెంబ్లీకి సంబంధించినటువంటి సభ్యులను డిస్క్వాలిఫై చేయొచ్చు. అందులో 3 అంశమే ఈ సెక్షన్ 101 దీంట్లో క్లియర్గా రాజ్యాంగం చెబుతోంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ధైర్యం 2 అంశాలు, ఒకటి 60 రోజులు అసెంబ్లీ జరగనే చూద్దామని, రెండోది వచ్చేసి కోర్టు నుంచి డైరెక్షన్ వస్తుందనేటటువంటి ఆనందం ఒక పక్క. సో ఈ 2 కారణాల చేతే ఆయన నాకేం కాదు, నన్ను ఎవరు డిస్క్వాలిఫై చేయలేరు అనేటటువంటి భావంతో ఉన్నారు. సో ఇప్పటికే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి అసెంబ్లీ ఒక దాదాపు ఒక 11 రోజులు అవుతుంది. గతంలో 2 సార్లు జరిగినటువంటి సెషన్స్ ఉన్నాయి. సో వీటన్నిటి కూడా లెక్కేసుకుంటుంటే ఈ ప్రభుత్వం వచ్చాక అసెంబ్లీని ఎక్కువగానే నడిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో నిజంగా 60 రోజులు 1 సంవత్సరంలో కానీ పూర్తయిపోతే జగన్మోహన్ రెడ్డి నిజంగా కానీ రాకపోతే డిస్క్వాలిఫై అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విషయం ఆయనకి తెలుసు. అయినప్పటికీ కూడా ఎందుకని ఆ మేకపోతు గంభీరం ప్రదర్శిస్తున్నాడు తెలియదు కానీ, సో చట్టం మాత్రం 60 రోజులు వరుసగా హాజరు కాకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకుని చెప్తుంది. ఇదే విషయాన్ని షర్మిల కూడా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇది వాటి స్పెషల్ అనాలిసిస్. మరో అనాలిసిస్ను మొదలుకుందాం. నమస్కారం.